దంపతుల పేర్లు లక్ష్మీ కనకరాజు. వీళ్ళది ఒక మధ్యతరగతి కుటుంబం. ఒకరంటే ఒకరికి ప్రాణం. వీళ్ళు యాజకులుగా ఎందుకు మారారో ఒక్కసారి వీళ్ళ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. అన్నం పెడతా వేడి వేడి తిను. నేను ఎవరి కోసం ఎదురు చూస్తాను? నువ్వు తెలియదా లక్ష్మి, కొడుకురాంది ఎప్పుడన్నా తిన్నావా అని. ఆడెటు పోతాడయ్యా, ఆడ అచ్చే ఆళ్ళైంది, అచ్చినాక తిందాలి. వాడు ఉంటుందని ఎన్నో ఉపవాసాలు ఉన్నావు, మనం ఎన్నో గొల్లు తిరిగినాం, మన పూజలు అట్టిగా పోలేదే. మనకి వెనుక ముందు ఎవరున్నారయ్యా? ఆనికి మనం, మన కాడ తప్ప మనకి ఇంకెవరున్నారయ్యా? అవునే లక్ష్మి, వాడిని మంచిగా చదివిద్దామే. వాడు నౌకరుడు అయినాక మనల్ని మంచిగా చూసుకుంటాడు. అరే నాన్నా, కాజు కడకపోరా, అన్నం పెడతా. సరే అమ్మా. నువ్వు రాంది ఎప్పుడని తిన్నావా నాన్న? మీరు అమ్మా, నాన్న మీకు ముచ్చట చెప్పాలి. కాదనే కదా నీ మాట ఇప్పుడన్నా. కాదన్నా బిడ్డ, మీరు కాదన్నారనే నమ్మకంతో అడుగుతాన్నా. అడుగునానా అమ్మా? నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. పెళ్లి చేసుకుంటావా? కానీ చదువు అయిపోలేదా బిడ్డ? ఏ నువ్వు ఆగు లక్ష్మి, వాణి తెలియదానే చదువు అయిపోయినాకనే పెళ్లి చేసుకుంటారు అంతే కదా బిడ్డ? అవును నాన్న. సరే బిడ్డ, రేపు ఆ పిల్లని తీసుకురా, మేము కూడా చూస్తాంరా. ఏమంటావు లక్ష్మి? నేనేమంటానయ్యా, ఎప్పుడన్నా మనం ఆడ అడిగింది కాదన్నావా? ఆయన సంతోషం, మన సంతోషం, అందరం మంచిగా ఉంటే అయిపోయి. రేపు తీసుకురా బిడ్డ. సరే అమ్మా. నాన్న, రేపు అమ్మని తీసుకురా. అమ్మయ్యా, ఈ ముచ్చట మా ఇంట్లో ఒప్పుకుంటారో ఒప్పుకోరా అనుకున్నా, మొత్తానికైతే ఒప్పుకున్నారు. ఈ విషయం వెంటనే పద్మకు ఫోన్ చేసి చెప్పాలి. హలో పద్మ, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా శ్రీను. మన గురించి మా అమ్మ నాన్నకి చెప్పినా? అవునా, ఏమన్నారు శ్రీను? నేను ఇంటికి తీసుకురమ్మన్నారు, జల్దీ రెడీ అయి ఉండు, నేను అత్తన్నా. ఆ సరే శ్రీను, త్వరగా రా. సరే సరే. నాన్న, నేను అమ్మాయిని తీసుకురానికి పోతున్నా, నువ్వు అమ్మ మంచిగా తయారై ఉండు రీ. సరే బిడ్డ, చెప్పను, పోయి తీసుకురాపో. సరే నాన్న. లక్ష్మి, ఓ లక్ష్మి, ఏం చేస్తాను? ఆ ఏంటి, పదిసార విలవాడుతీ, ఈయన్నే ఉన్న పని చేస్తాను. లక్ష్మి, వాడు ఆమె తీసుకురాని వేడు, ఓ లక్ష వరకు మంచిగా తయారై ఉండే. అవునా, సరేనే.
ఊరికోదానా ఓ జోరుగా తయారైతాను ఇప్పుడే వస్తున్నా అన్న అవరేశల్లే మావాడేమో బాగా సంతోషంగా ఉన్నాడు ఏంటి సంగతి అరే నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను కొంచెం ఆగు నీకే తెలుస్తది అగో చెల్లె వీడేమో అంటాడు నాకేం అర్థమైతలేదు అన్న నా కొడుకు అమ్మాయిని ప్రేమించిండట ఆమెని పెళ్లి చేసుకుంటానని మాతో చెప్పిండు ఇప్పుడు తీసుకొస్తానని పెయిండు అందుకే ఇంత సంతోషంగా ఉన్నావు అన్న అరే ఆలి ఎవలో ఏందో తెలుసుకోలేదారా వాడు ప్రేమించిండట వీడు తీసుకురమన్నాడట ఛీ ఈ కాలం పిల్లలు ఏందో ఏమో అందరికింతే అరే నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడని నమ్మకం నాకుందిరా అందుకే తీసుకురమన్నా అన్న ఆడు అడిగింది ఎప్పుడన్నా కాదన్నవా మాకేవలు ఉన్నది వాడు తప్ప అరే కీడెంచి మేలెంచి ఉన్నారురా పెద్దలు వాళ్ళు మంచుకుంటే అందరికీ మంచిదే నేను ఓయత్తా అరే వాడు అడిగిందల్లా ఇచ్చుకుంటూ పోకు సరేనా పోయితేశలే సరే అన్న లక్ష్మి వాళ్ళు ఇంకా అత్తలేరేమి అట్టడి పోయి చూసిరా అన్న అయ్యో అత్తరు తీయలేవు అది తీసుకురానికావే ఆగో అచ్చిండు మా అమ్మ నా ఈడు జోడు మంచుకున్నది ఏం పేర్రా సీను పద్మ ఇంత మంచుకునే బిడ్డ మీ పేర్లు సీనయ్య అమ్మ పద్మ మీరు మంచిగా చదువుకొని మంచి నౌకరు చేయాలి మీ పెళ్ళి నాకున్నంతలా ఘనంగా చేస్తా బిడ్డ నాకు ఇంటి కాడ పని ఉంది జల్ది పోదాంపా అయ్యో బిడ్డ ఇక్కడ తనని నిన్ను పో మళ్ళీ వచ్చినప్పుడు తింటా తీ అమ్మా ఇంటి కాడ ఏదో పని ఉందంట అరే సీనయ్య బండి మీద మెల్లగా పోర్రా బాగా స్పీడ్గా పోకురి సరే నాన్న ఏడు జోడు మంచిగుంది కానయ్యా అవును లక్ష్మి అంతా ఆ నారాయణుడే చూసుకుంటాడు హలో పద్మ హలో శ్రీను చెప్పు ఎక్కడున్నా శ్రీను ఇంటికడ ఉన్నా తొందరగా మా ఇంటికి రాని తను మాట్లాడాలి సరే వస్తున్నా ఏంది పద్మ ఎందుకు రమ్మను శ్రీను నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తానో చెప్పు గట్లంటావేంది పద్మ నువ్వు అంటే నాకు ప్రాణం అందుకే కదా మన ఇంట్లో మన గురించి చెప్పినా నిన్ను ఒకటి అడుగుతా కాదనవు కదా దేని గురించి పద్మ చెప్పు నువ్వు కాదనవు అని నామిన ప్రమాణం చేస్తే చెప్తా సరే నీ మీద ప్రమాణం చేస్తున్నా చెప్పు శ్రీను నాకు హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చింది మన ఇద్దరం అక్కడికి వెళ్దాం అక్కడనే పెళ్లి చేసుకుందాం సరేనా మరి మా అమ్మ నాన్న శ్రీను నేను మన భవిష్యత్ గురించే చెప్తానా అర్థం చేసుకో మా అమ్మ నాన్న కూడా తీసుకోదాం పద్మ నేను వాళ్ళకి సేవ చేసుకుంటుండా మన ఇద్దరమే గంతే అంటే మా అమ్మ నాన్నలు ఏం కావాలి ఇయ్యలను రేపు వేయటోళ్ళ గురించి బాగానే ఆలోచిస్తాను నా గురించి ఆలోచించలేవు కదా అది కాదు పద్మ నువ్వు అంటే నాకు సత్యంత ప్రేమ సీను నువ్వు నాకు మాట ఇచ్చిను నువ్వు నాతో నచ్చేది ఉంటేనే రా నీకు వారం రోజులు టైం ఇస్తాను మీ ఇల్లమ్ము వచ్చిన పైసలతోనే మనం హైదరాబాద్ పోదాం వాళ్ళని వృద్ధాశ్రమం లేద్దాం సరేనా వారం రోజులలో నేను చెప్పినట్టుంటేనే నాతో రా లేకపోతే మా బావని పెళ్లి చేసుకుని పోతాం పద్మ పద్మ ప్లీజే ప్లీజే నేను చెప్పినట్టుంటేనే నాతో రా లేకపోతే లేదు అన్నందిని పో బిడ్డ మీ నాన్న నీకోసం ఎదురు చూస్తుండ్రా ఏంది బిడ్డ బాగా ఆలోచిస్తారు
అమ్మా నాన్న నాకు హైదరాబాద్లో మంచి జాబ్ వచ్చింది నేను పెళ్లి చేసుకొని హైదరాబాద్ పోదాం అనుకుంటాను ఆ సరే బిడ్డ మనం అందరం కలిసి అక్కనే ఉందాం లేదమ్మా మేము ఇద్దరమే పోతాం ఈ ఇల్లు కూడా అమ్ముదాం అనుకుంటాను ఏమన్నా రసినయ్య ఇల్లు అమ్ముతావా మరి మేమే ఉండాలరా నాన్న అది నిన్నును అమ్మను రుద్రాశ్రమంలో ఇద్దాం అనుకుంటాను అమ్మా మీరేమన్నా అనుకోరి మీకంటే నాకు నా భవిష్యత్తే ముఖ్యం చూసిన వాడి లక్ష్మి వాడు ఎంత పెద్ద మాటలు అంటాడు అరే సీనయ్య అట్లా అనుకురా మన అందరం కలిసి ఉన్నాంరా అరే నీకు పైసలు కావాలంటే ఈ ఇల్లు అమ్మిత్తరా నా మాటరా నాన్న నేను మీకు వారం రోజులు టైం ఇస్తానా లేకుంటే నేనేం చేయాలో అది చేస్తా కన్న తల్లిదండ్రులనే కొడతావురా ఈ కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసా నువ్వు పుట్టాలని వాళ్ళు తిరగని గుడిలేదురా నువ్వు పుట్టినాక వాళ్ళు నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారా వాళ్ళని కొట్టడానికి నీకు మనసు ఎట్లా వచ్చిందిరా నాకు అదంతా తెలియదు నేను వారం రోజుల ఇల్లు అమ్ముతానా మీరు ఎక్కడికైనా పోర్రి సరే నేను పోతానా అసంటు కొడుకులు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే లక్ష్మి ఏం చేయ దేవుడికి ఇట్లా చేశాడు మన కొడుకే మన ప్రపంచం అనుకుందాం వాడు ఏం అడిగి నాకు కాదని కూడా ఇచ్చిన కాదు దేవుడా నాకు ఈ సోడి బిడ్డను ఎందుకు ఇచ్చినావు మనం ఎక్కడ పోదాం ఎట్లా బతుకుదాం లక్ష్మి నువ్వు ఏడు ఇంకా నేను నచ్చిపోలే లక్ష్మి నీకు నేనున్నా నేను నచ్చిపోయేదాకా నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా లక్ష్మి కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా Oh
अच्छे इधर पिल्ला पापल तो निरे बतकाले बिडल लेरा अड़क लक्ष्मी मन आयुष मन की बाधल चचिपोनि विषय कल तीन अवसर लेदे नारायण नारायण
చిత్రాన్ని చూసైన మారణి నవమాసాలు మోసి కన్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను అనాథలు చేయకండి. వారు తుదిశ్వాస విడిచే వరకు కంటికి రెప్పలా చూసుకోండి. వృద్ధాశ్రమాలు లేని రోజులు రావాలని కోరుకుంటున్నాను. మీ శివ సంఘం 4 చిత్రం యూట్యూబ్ ఛానల్.